యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ప్రియులారా. ఈ యొక్క దినము పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము. యెషయా గ్రంథము 40:31 చూసుకుందాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎవరైతే నిత్యము దేవుని కోసం ఎదురు చూస్తూ ఆయన ఇస్తున్న కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారు దినదినము నూతన బలము నూతన శక్తిని పొందుకుంటుంటారు. సంసోను జీవితంలో దేవుడు ఎంతో అభిషేకాన్ని ఇచ్చాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో సంసోనుకి ఇచ్చిన అభిషేకం ఎవరికి ఇవ్వలేదు ప్రియులారా. అంత అభిషేకాన్ని ఇచ్చి ఉంటుండగా కానీ సంసోను పాపం చేశాడు, డెలిలతో పాపం చేశాడు. ఆ పాపము చేయడమును బట్టి, ఆ తప్పును బట్టి మరి అభిషేకాన్ని కోల్పోయాడు. అభిషేకాన్ని కోల్పోయాక తన స్థితి భయంకరంగా మార్చబడి ఉన్నది ప్రియులారా. ఎంత ఘోరంగా పట్టుబడ్డాడు. ఒకప్పుడు సంసోను జీవితంలో తనంత బలాసూరుడు ఎవరూ లేరు, తనంత బలము కలిగిన వ్యక్తి బైబిల్ గ్రంథంలోనే ఎవరూ లేరు. కానీ మరి అటువంటి బలవంతుడైన సంసోను జీవితంలో ఒక స్త్రీ ద్వారా తనము బలాన్ని కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. చివరికి తన జీవితము భయంకరముగా వారి చేతికి పట్టబడి హింసకు గురయ్యాడు. చూడండి ఎంతమంది మరి ఆ విధంగా ఉండట్లేదు ప్రియులారా. ఎంతమంది దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోతున్నారు, దేవుడిచ్చిన శక్తిని కోల్పోతున్నారు, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ కలిగిన అభిషేకాన్ని కోల్పోయి మరి భ్రష్ట మనసుకి అప్పగించబడుతూ ఉన్నారు. కానీ ఆ స్థలంలో మరి ఆ సంసోను ఎంతగా అంటే అంతగా కృంగిపోయి బాధపడుతూ వేదన పడుచు మరలా తప్పును ఒప్పుకుంటూ తన యొక్క యెహోవా యందు ఒక భయభక్తిని కలిగి యొక్క ఎదురు చూస్తున్నాడు ఆయన కోసం. ఆయన మరలా తిరిగి అభిషేకం కోసం ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు తిరిగి నూతన శక్తిని నూతన బలమునిచ్చి పిలుపుల మీద ఒక విజయం పొందుకునే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా ఇప్పటివరకు ఒకవేళ దేవుడిచ్చిన కృపను కోల్పోయారేమో, దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయారేమో, ఇప్పటికైనా మరి సమయము దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి మీ జీవితంలో పశ్చాత్తాపపడి మరలా తిరిగి యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు నూతన బలము నూతన శక్తి పొందుకుంటారని వాక్యంలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా దినదినము దేవుడిస్తున్న ఒక మరి ఆశీర్వాదం కోసము దినదినము కూడా మనం చేసిన తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఆయన ఇస్తున్న బలము నూతన శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ.